క్యాన్సర్ను ముందుగా గుర్తించడం ద్వారా నివారించే అవకాశం ఉంటుందని అన్నారు ఆశ్రమ్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శైలజ. ఆడవారిలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ నిర్ధారణకు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు ఆమె. సర్వైకల్ క్యాన్సర్కు వ్యాక్సిన్ ఉందని, ముందుగానే వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడం మంచిదని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఆశ్రమ్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శైలజ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం, ఏంటి ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రజలు? ఏంటి అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దాని నివారణకు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ అంటే ఒక నియంత్రణ లేకుండా ఎక్కువగా కణజాలాలు పెరిగిపోతే దాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అనేది ఎవరిలో అయినా, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళల్లో కానీ ఎవరిలో అయినా రావచ్చు. ఒక వయసు దాటిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి కనుక తగ్గిపోతే కనుక క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఆడవాళ్ళలో అయితే ముఖ్యంగా మనం రొమ్ము క్యాన్సర్ చూస్తూ ఉంటాము. ఇంతకుముందు గర్భసంచి ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని దాటుకొని ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఎక్కువైపోయింది. మగవాళ్ళలో అయితే వాళ్ళకు ఉండే అలవాట్లను బట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, దవడ క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ రావచ్చు. మేడం, ఏంటి క్యాన్సర్లో ఏవి ప్రాణాంతకంగా భావించవచ్చు, వేటికి ఇప్పటికీ క్యూర్ ఉంది? ఏ క్యాన్సర్ అయినా తక్కువ దశలో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నయం చేయొచ్చండి. 1వ దశ కానీ 2వ దశ కానీ ఉన్నప్పుడు దాన్ని క్యూర్ అంటే ఇంకా మళ్ళీ తిరిగి రాకుండా చేయొచ్చు. అదే కనుక 3వ దశలో పెరిగితే 20-30% వరకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. దాంట్లో కూడా క్యాన్సర్లో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని అయితే బాగా పూర్తిగా థైరాయిడ్ అలాంటివి అయితే కనుక పూర్తిగా రాకుండా కూడా చేయొచ్చు. అదే కొన్ని క్యాన్సర్లు ప్రమాదకరం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, లేకపోతే ప్యాంక్రియాస్ కానీ, స్టమక్ కానీ, అవి కొంచెం మిగతా వాటికన్నా వేగంగా పెరుగుతాయి. ఇలాంటి క్యాన్సర్లు పూర్తిగా నయం అవ్వడం కొంచెం కష్టము. కాకపోతే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి కూడా పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. మేడం, క్యాన్సర్ చాలా ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు. ఏంటి ఇక్కడ వైద్యానికి సంబంధించి ఎటువంటి సౌలభ్యం కానీ సౌకర్యాలు కానీ ఇక్కడ ఆశ్రమ ఆసుపత్రిలో ఉన్నాయి? క్యాన్సర్ హాస్పిటల్లో అంటే మా దగ్గర అయితే కనుక మొత్తము సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి అవసరమైన సర్జరీలు ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మెడికల్ ఆంకాలజీ, దానికి సరిపడా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇవన్నీ చేస్తున్నాము. అలాగే రేడియేషన్ అంటే వాడుక భాషలో దాన్ని కరెంట్ అంటారు. అంటే అలా ఏమి కరెంట్లో ఏం షాక్ ఏం కొట్టదు, కానీ ఒక జస్ట్ దాన్ని వాడుక భాషలో దాన్ని కరెంట్ అని అనడం జరుగుతుంది. ఈ 3 ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతున్నాయి. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఆరోగ్యశ్రీలో 100% కవర్ అయ్యింది. కొన్ని రేర్ అంటే ముదిరిపోయిన వాళ్ళకి వాడే ఇమ్యూనోథెరపీ అలాంటివి తప్ప బేసిక్గా క్యాన్సర్ వైద్యంకి ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. సో పేషెంట్లు డబ్బులు సమస్య అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది వన్స్ అది క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత మటుకు 100% అన్నీ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే క్యాన్సర్కి సంబంధించి ముందుగానే గుర్తిస్తే దానికి మెడిసిన్ ద్వారా నయం చేయగలిగే అవకాశం ఉంటుంది. స్టేజెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనే గుర్తిస్తే కొంత ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని కూడా డాక్టర్ శైలజ చెప్తున్నారు. దాంతోపాటుగా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వీటన్నిటితో కూడా ఆరోగ్యశ్రీ మీదే చికిత్స చేస్తున్నాం. కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు ఆరోగ్యశ్రీతో ఈ వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు అని కూడా సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శైలజ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.